విజయవాడలో జరిగిన ఘటనకు సంబంధించి తెలుగుదేశం పార్టీ దిగజారుడు రాజకీయాలు చేయడం తగదని జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ విమర్శించారు. నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ఇటీవల మహిళలపై కొందరు చేసిన దారుణాలను ప్రతి ఒక్కరూ ఖండించవలసిందని పేర్కొన్నారు. मन प्रेस मीट पेटा कारण वातरे पदमा गार पैन टीडीपी नेता दी दाने महिला तरफ मैं खंडा घटना पैन जगह संघटन मीद टीडीपी नेता व्याख्य मेमंदर खंड जगनमोहन रेड्डी गारु महिला कोसम चेस्तुन्न कार्यक्रमालु महिला कोसम 50 శాతం ఇచ్చిన ప్రతి ఒక్క పథకాల మీద ఆయన ఇచ్చిన ఇవ్వలేదు. ఈ ప్రపంచంలోనే మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిన ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. అది మేము గట్టిగా చెప్పగలము. పోలీసు శాఖ 24 గంటల వ్యవధిలో ఛేదించి నిందితులను అరెస్ట్ చేసినందుకు రమ్య అను మహిళ విషయంలో వెంటనే స్పందించి పోలీసు శాఖ వారు చేసిన ప్రయత్నం 9 నెలల లోపే నిందితులకు శిక్ష పడేలా చేసింది. వారిని మహిళలుగా మేము అభినందిస్తున్నాము. ఏ పార్టీ వారైనా ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు బాధిత మహిళలకు అండగా నిలవాలే తప్ప దిగజారుడు రాజకీయాలు చేయటం సమంజసం కాదు. మహిళలకు రక్షణ విషయంలో మన రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో
పనిచేస్తుంది. అన్ని రంగాలలో మహిళలకు ఆతిథ్యక ప్రాధాన్యం కల్పించి ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. స్థానిక సంస్థల్లో కాకుండా నామినేటెడ్ పదవులకు కార్పొరేషన్ పదవుల్లో మహిళలకు 51% అవకాశం కల్పించి దేశంలోనే ఆదర్శంగా నిలిచిన జగనన్న ప్రభుత్వం. మహిళలు సంరక్షణకై దిశ యాప్ను ప్రారంభించిన పోలీసు శాఖ వారి ఆపదలో ఉన్న మహిళ సమాచారం ఇచ్చిన వెంటనే వారిని కాపాడే ప్రయత్నం, అదేవిధంగా 100 112 ద్వారా మహిళలకు రక్షణ కల్పించడం జగనన్నకు మహిళలపై ఉన్న బాధ్యత నిదర్శనం. మొన్న జరిగిన సంఘటన ఈ యొక్క యావత్ మహిళా లోకానికి చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక గౌరవకరమైన వృత్తిలో ఉన్న మహిళా కమిషన్ ఈ యొక్క అరాచకాలు చేయడం అనేది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత నిజమైన పనిచేస్తున్నారో మనకు అర్థమవుతా ఉంది. ఒక ఆమె మేడంకి ఫుల్ రైట్స్ ఉన్నాయి. ఒక మహిళలకి ఉన్న హక్కులు పోయి ఆ పాపకి ఆ భద్రత మానసిక ధైర్యము అవి ఇవ్వడానికి పోతున్నప్పుడు అలా కేకలతోటి అలా అరవడం ఆ మేడంని లోపలికి రానివ్వకుండా పోవడం అనేది చాలా మహిళలందరి తరఫున తీవ్రంగా మేము ఖండిస్తున్నాము. మన జగనన్న ప్రభుత్వంలో మహిళలందరూ చాలా గౌరవంగా మర్యాదగా ఉన్నారు. ఈరోజు మన జరిగిన సంఘటన కావచ్చు, గుంటూరులో జరిగిన రమ్య ఘటన కావచ్చు, హత్య ఉదాహరణ కావచ్చు, నిందితుడిని 10 గంటల లోపే నిందితుడిని పట్టుకొని శిక్షించడం జరిగింది. అదేవిధంగా ఒక 9 నెలల లోపే ఆ యొక్క ఉరిశిక్ష కఠినమైన చరిత్రలో ఎవరూ తీసుకోలేని కఠినమైన శిక్షను మళ్ళీ ఇలాంటి పునరావృతం కాకుండా మనకు ఒక దిశ యాప్ అనేది చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక దిశ చట్టాన్ని మన జగనన్న గారు తీసుకొచ్చారు. ఆ యాప్ని ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పటి వరకు 1 కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంకా అందరూ సామూహికంగా డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మళ్ళీ ఇంకా పునరావృతం కాకుండా ఇప్పుడు మనకు మన మహిళల విషయంలో జగనన్న చేస్తున్న పథకాలు దాదాపు 75% కావచ్చు. మహిళలందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి మంచి పొజిషన్లోకి రావాలి. ఆశా కావచ్చు, భరోసా కావచ్చు, చేయూత కావచ్చు, ఒక అమ్మఒడి కావచ్చు, ప్రతి పథకము ఒక మహిళని ఒక లక్షాధికారిగా చూడడం అనేది మన జగనన్న కర్తవ్యం. మహిళలందరూ ఒక మంచి పొజిషన్లో ఉండాలి. అదేవిధంగా జగనన్న ప్రభుత్వంలో 50% పైగా మహిళలే ఉండడం అనేది ఇది ఒక చరిత్రలో ఏ రాష్ట్రంలో తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయం అనేది ఇప్పుడు మేము ఇక్కడ చూస్తున్నాం. 46 మందిలో దాదాపు 24 మందిలో మా మహిళలు ఉండడం అనేది మాకు ఎంతో గర్వకారణంగా ఉంది. 26 మంది ఉండడం అనేది మాకు చాలా గర్వకారణంగా ఉంది. అదే చైర్మన్ కావచ్చు, ఒక కేబినెట్ హోదాలో మహిళలను చూసుకోవడం అనేది ఆ జగనన్న గౌరవానికి ఒక సూచనగా ఉంది. ఇంతటి గొప్ప ముఖ్యమంత్రి దగ్గర మేము పనిచేస్తున్నామంటే మహిళలందరికీ చాలా బాగా భద్రత ఉంది. ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ మహిళలకి గౌరవప్రదమైన స్థానం కల్పించాలి. సమాజంలో అందరం ఉన్నాము, మహిళలే ఉన్నాము, అందరం ఉన్నాము. మహిళలకు మంచి స్థానం కల్పించాలి మన జగనన్న కల్పిస్తున్నాడు. ఇంకా ఇలాంటి రిపీట్ కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నాడు. ఇలా అడగడానికి ఇలా జరగడం అనేది మేము తీవ్రంగా తెలుగుదేశం పార్టీ తీసుకుని చదివి మహిళలందరి తరఫున మేము ఖండిస్తున్నాం.